హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మరో ఇంకో వెహికల్ గురించి తీసుకొచ్చాను అనమాట ఇన్ఫర్మేషన్ మీకు నేను. ఇది వచ్చేసి మనకి హోండా వాళ్ళది మొబిలియో అండ్ ఎస్ఎంటీ వర్షన్ అనమాట. దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి, కాకపోతే వెహికల్ అయితే చాలా బాగుంది, నీట్ గా ఉంది, జెన్యున్ కండిషన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 89,000 రికార్డ్ ఉంది, ఆల్రెడీ తిరుగుంది. అండ్ షోరూమ్ ట్రాక్ అనమాట, షోరూమ్ లో యూజ్ చేసిన బండి బాగుంటుంది, డీజిల్ వర్షన్. అండ్ మనకి ఇది 4 టైర్లు అయితే చేంజ్ అయి ఉన్నాయి, కొత్త టైర్లు వేస్తున్నారు అనమాట. సో టైర్ల గురించి అయితే ఇబ్బంది లేదు, మనకి ఒకసారి మీకు చుట్టూ చూపిస్తాను 360 డిగ్రీస్ లో. దీనికి చూసుకోండి, వెహికల్ అయితే కొంచెం బాగుందండి, జన్ సెకండ్ ఓనర్ ప్రస్తుతానికి అయితే, కాకపోతే వెహికల్ చాలా నీట్ గా వాడున్నారు. అండ్ దీనికి వచ్చేసి మనకి స్టీరియో అనమాట, అది మాన్యువల్ వెహికల్. వెనకాల కూడా బాగుంది, చూసారు కదా, సీట్లు అయితే కొత్త వేస్తున్నారు ఆల్రెడీ. కొత్త అంటే ఇప్పుడు వేసినాయి కాదండి, ఆల్రెడీ కంపెనీ నుంచి వచ్చినాయి, నీట్ గా వాడున్నారు అనమాట వెహికల్ కి. మొత్తం 7 సీటర్ వెహికల్ ఇది, దీన్ని ఫోల్డ్ చేసుకుంటే వెనక్కి వెళ్ళచ్చు, అది అవసరం లేదు, చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్, 2015 మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అండ్ 2016 రిజిస్ట్రేషన్ అయింది అనమాట. సో వెహికల్ మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది అక్కడికి. అండ్ బాగుంటుంది కూడా వెహికల్, చాలా కంఫర్టబుల్ గా ఉండేది. పెద్ద ఫ్యామిలీ కావాలనుకునే వాళ్ళకి నేను ఇది ఎందుకు తీసుకొస్తున్నా అంటే, చాలా మంది మనకి ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. అక్కడ ఆల్రెడీ దొరికే బండ్లు నార్మల్ గానే దొరుకుతున్నాయి, సో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఇలాంటి వెహికల్స్ కొంచెం నీట్ గా వాడిన బండ్లు దొరకడం లేదు అనమాట, అందుకోసం 7 సీటర్ వెహికల్ తీసుకొచ్చాను. దీని కాస్ట్ వచ్చేసి మనకి 5,30,000 చెప్తున్నారండి. 5,30,000 అంటే మనం కొంచెం మార్చుకోవచ్చు, 5,30,000 చెప్తున్నారు, కస్టమర్ డిమాండ్ అనమాట, కస్టమర్ బండి డైరెక్ట్. ఇది మనకి ఏంటంటే కొంచెం నెగిషియబుల్ కూడా ఉండొచ్చు, కానీ అడ్వాన్స్ పే చేసిన తర్వాత మనము బండిని అయితే ఆపగలుగుతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కావాలి ఖచ్చితంగా కావాలి అనుకుంటే, మీరు మీకు అక్కడ దొరకకపోతేనే ఇలాంటి బండ్లకి ఆర్డర్ మీరు తీసుకోండి అండి. ఎందుకంటే అక్కడ దొరికి బండ్లకైతే మనం ఇక్కడ నుంచి తీసుకొని రావచ్చు, అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 20,000 కానీ అడ్వాన్స్ కానీ పే చేయగలిగితే నేను అయితే బండికి కట్టి ఆపుతానండి. ఒకసారి మనము బండికి అడ్వాన్స్ కానీ ఇచ్చేసామంటే ఓనర్కి ఆ డబ్బులు అయితే మనకి బండి వద్దు అనుకుంటే మాత్రం డబ్బులు అయితే వెనక్కి రావు ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకొని మీకు 100% కావాలి అంటేనే మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి అడ్వాన్స్ పే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ధమాకా మోటార్ డీల్స్కి మరొకసారి స్వాగతం. థ్యాంక్ యూ.